మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడవచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు అక్టోబర్ నెలలో మరి ద్వాదశ రాసుల వారికి ఈ పన్నెండు రాసుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ గ్రహ మార్పు ప్రభావం ఏ రాసుల వారిపైన ఎలా ఉండబోతుంది ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవేకేత కేతవే నమ కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ అక్టోబర్లో మనకి కొన్ని గ్రహ మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది బుధుడు కర్కాటకంలోకి అలాగే శుక్రుడు సూర్యుడు సింహ లగ్నంలోకి వెళ్ళడం వల్ల కాస్త కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అన్ని వర్గాల వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రప్రథమంగా ఈ యొక్క రాసులకు సంబంధించి ద్వాదశ రాసులలో కూడా విద్య ఉద్యోగ వైద్య ఆరోగ్య అలాగే గృహిణులకు సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించి కూడా కొన్ని కొన్ని కీలకమైనటువంటి మార్పులు మనం ఎప్పుడు చూసుకోవచ్చు ఇక ప్రప్రథమంగా మనము ఈ అన్ని రాసుల వారికి కూడా కలిపి మనం చెప్పేటువంటి కామన్ ఒక విషయం చెప్తామండి విద్యార్థులు ఎవరైనా సరే కొత్తగా ఏవైనా సరే ప్రాజెక్టులు కానీ లేకుంటే మీ యొక్క చదువుకునేటువంటి విద్యా సంస్థలు మారాల్సిన అవసరం కానీ లేకుంటే ఏవైనా సిలబస్లో ఇంకేదైనా అప్గ్రేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ ఈ మేమిప్పుడు స్క్రీన్ మీద చూపించేటువంటి సరస్వతి యంత్రము అని అండి ఈ సరస్వతి యంత్రాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని రోజు పిల్లలతోని మీ ఒక కొత్త బుక్ పెట్టేసి ఆ బుక్లో ఆ యంత్రాన్ని రాసి శ్రీమాత్రే నమ అని వారితో రాయించి దానిపైన రె ఈ యొక్క మధ్యవేలతోని అలా పెట్టి బొట్టులా ఉత్తుదే అలా మామూలుగా దానిపైన పెట్టి బొట్టులా పెట్టుకోండి దానివల్ల శారదాంబిక అమ్మవారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు వీరి అందు ఉంటాయి ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు సోంపు అనేటువంటి దొరుకుతుంది తినేటువంటి సోపు ఉంటుంది కదా అది అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసేప్పుడు మనం సాధారణంగా తీర్థం పొడిలో కూడా వాటిని వాడుతూ ఉంటారు ప్రత్యేకంగా ఈ యొక్క సోంపుని అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడుగా ఈ నవరాత్రుల్లో లేదా ప్రత్యేకంగా ప్రథమంగా వచ్చేటువంటి పంచమి తిథి రోజున మీరు వీలైతే ఎందుకంటే మనకి రెండవ తారీఖు అమావాస్య ధాటి ప్రారంభమవుతున్నవన్నీ కూడా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ సోంపుతో అష్టోత్తరం చేయాలి చిన్న ఒక్క పెట్టుకోండి ఆ ఒక్క మీద వేస్తూ ఉండండి అమ్మవారిని ఆవాహనం చేసుకుని దాంట్లోకి వేయండి ఆ తర్వాతకు దాన్ని తీసుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాచుకొని మీరు వ్యాప మీరు యొక్క ఉద్యోగానికి వెళ్ళేప్పుడల్లా ఆ యొక్క సోంపు కొంచెం చక్కెర తినేసి వెళ్ళండి దానివల్ల మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో ఈ ఉద్యోగస్తులందరికీ కూడా గోచరిస్తుంది ఇకపోతే ప్రత్యేకంగా గృహిణులకు సంబంధించి అందరూ కూడా అమ్మవారి నవరాత్రుల్లో మీ మీ ఇష్ట అవతారమైనటువంటి అమ్మవారు అసలైతే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి కానీ లేదా స్కందమాత అమ్మవారికి సంబంధించి కానీ లేదు అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అవతార సమయంలో గృహిణులు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారం దగ్గర కూడా కుంకుమార్చనలు జరుగుతాయి మీ ఇంటి దగ్గర ఏదైనా మండపం పెట్టినా లేదు మీరు ఎక్కడైనా సరే దేవాలయంలో అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చనలు జరుగుతుంటే ప్రత్యేకంగా పాల్గొనండి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమ స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా పెట్టుకోండి విశేష ఫలితములు దక్కుతాయి లేదు మేము తొమ్మిది రోజులు చేస్తామని అంటే ఇంకా సంతోషం తొమ్మిది రోజులు చేయొచ్చు ఇక వ్యాపారస్తులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే గనక బుధగ్రహ సంబంధితమైనటువంటి బుధ సంచారం కూడా మారుతుంది కనుక మనకి ఏం చేయాలి అంటే కిలోం బావు శనగలు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇంకొన్ని ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో పెసలు వేసుకొని మూట కట్టి మీరు మీ యొక్క షాప్ షెటర్కి కానీ మీ వ్యాపార స్థలంలో కానీ కట్టండి దానివల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇకపోతే ఎవరైనా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు కూడా దీక్షను పూనండి అంటే ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చాయి ముప్పై ఏళ్ళు వచ్చాయి వివాహం కోసం ఎదురు చూస్తున్నాం అన్నవారందరూ కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించి నవరాత్రులు దీక్షలో ఉండి మెడలో కండువా వేసుకొని అమ్మవారికి సంబంధితమైనటువంటి దీక్షలో ఉండి ఏకభూక్తం భూషయనం ఎందుకంటే మనకు తెలవకుండా మనం ఏవైనా చిన్న చిన్న తప్పిదములు స్త్రీ వల్ల స్త్రీల గురించి చేసి ఉంటే ఆ దోషములన్నీ పోయి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి ఇక రాజకీయ అలాగే సినిమా రంగాల వాళ్ళకు కానీ మీడియా రంగాలు యాంకర్లు యాంకర్లు అందరికీ కూడా సంబంధించి అమ్మవారికి సంబంధించిన అవతారాల్లో మీ ఇష్ట అవతారం కనీసం మూడు అవతారాలు పెట్టినప్పుడు చీరను దానం చేయండి ఆ చీర అమ్మవారికి కట్టి ఆడవాళ్ళు అయితే మళ్ళీ ఆ చీరను తీసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు లేదా అమ్మవారికి సమర్పిస్తానంటే కూడా సమర్పించవచ్చు ఇవి చేయడం వల్ల ద్వాదశ రాసులలో ఉన్న వారందరూ ఈ సెక్టార్లో ఉన్న వారందరికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి గురువు గారు అక్టోబర్ నెలలో మరి వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి నమః శ్రీ గురుభ్యో నమః ఆర్థిక పెట్టుబడులు లావాదేవీల విషయంలో కాస్త శుభ సూచకంగా ఉంది కానీ తొందరపడి మాత్రము ఏవి కూడా చేయకండి ఎవరన్నా మనకు తెలిసిన గురువులు కానీ ఎవరైనా మెంటర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ప్రత్యేకంగా మీ యొక్క గృహిణి నుంచి మగవాళ్ళు అయితే మీ భార్య నుంచి ఆడవాళ్ళు అయితే మీ భర్త నుంచి వచ్చినటువంటి మార్పు వల్ల విశేషమైనటువంటి ఆనందానికి లోనవుతారు ఇక విద్యార్థులకు సంబంధించిన విషయం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్ చాలామంది కొంతమంది చదువు బాగా వాళ్ళు ఉంటారు డల్గా చదివే వాళ్ళు ఉంటారు వీడికి ఇంత తక్కువ మార్క్స్ వస్తే ఇంత ఆనందంగా ఉన్నారేంట్రా అని అనుకునే వాళ్ళు ఉంటారు అనమాట కానీ వాళ్ళకి తెలుసు అసలు చది రావడమే గ్రేట్ అనేటువంటి కొంచెం మందంగా చదివే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అంటే కొంచెం శుభ సూచకం అని చెప్పాలి అలాగే ఎవరైనా సరే ఇంట్లో ఉండేటువంటి గృహిణుల విషయానికి వస్తే గనక ప్రతిసారి ఏదో ఒక రిజల్ట్ కోసం ఎదురు చూడడం మానేయండి అంటే సాధారణంగా వంట చేశారు పెట్టేసి వడ్డించి ఎలా ఉంది అని ఎదురు చూస్తారు పాపం సర్వసాధారణం అవతల వాళ్ళు రిప్లై ఇస్తే బాగానే ఉంటుందండి ఇవ్వకపోతే మీరు మనసు బాధపడతారు కాబట్టి అంతగా అవసరం లేదు అనేది నా ఉద్దేశం అసలు వృశ్చికము అంటేనే మొండి బాగా మొండి తేలు ఎడారిలో నీళ్ళు లేకున్నా సరే చాలా దూరం ప్రయాణం చేస్తుంది అంతే వాళ్ళ జోలికి వస్తే అంతే విధంగా శిక్షిస్తుంది అంతే తొందరగా దాని యొక్క విషం కూడా పాకుతుంది అదే తేలు యొక్క విషం తేలు దొరికితే తేలు యొక్క విషము చాలా మంచి వైద్యానికి పనికి వస్తుంది సో ఇక్కడ విషయం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళలో ఉన్న టాలెంట్ అది కోపానికి కానీ లేకుంటే ఇంకొకళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషానికి కాకుండా వర్క్ మీద పెడితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అలా ఈ మాసంలో వీళ్ళు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్కి సంబంధించి మంచి అప్రిషియేషన్స్ ఒకవేళ ఏమైనా సరే బోనస్లు రావడం కూడా వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంది ఇక ప్రత్యేకంగా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మాసంలో మీరు నిర్ణయం తీసుకోవడము చెప్పడం మీ నుంచి కాకుండా ఎవరన్నా ఒక పెద్దల్ని నియమించి మీ తల్లిదండ్రులను కా తల్లిదండ్రులతో పాటు ఒకవేళ మేనమాము పెదనానో ఎవరైనా ఉంటే వారి ద్వారా నిర్ణయాన్ని చెప్పండి దానివల్ల ఉన్నతమైనటువంటి రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది ఇక ఆల్రెడీ వీసా వచ్చి ఫారిన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త ఆరోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్త పడండి ఇక సినీ రాజకీయ రంగాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటే వాళ్ళే కాదు అందరూ కూడా పాటించవచ్చు ప్రత్యేకంగా వీళ్ళు పాటించండి ఏమిటి అని అంటే ఆముదము నెయ్యి కలిపిన పదార్థముతో దీపారాధన చేయాలి ఆముదము గడ్డగట్టదు ఆవు నెయ్యి గడ్డగడుతుంది ఈ రెండింటినీ వేడి వేడివేడిగా ఉన్నటువంటి ఆవు నేని ఆముదంలో కలిపి మిక్స్ చేసి పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేయండి దానివల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అయితే దీపారాధన చేసేప్పుడు మూడు ఒత్తులతోని సాధారణంగా దొరికేటువంటి పత్తితోనే చేయండి విశేషమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి వీరందరూ కూడా చదువుకోవలసినటువంటి మంత్రం ఏమైనా ఉందా అనంటే ఓం నమో స్కంధాయ నమ ఓం నమో స్కందాయ నమః అదొకటి సుబ్రహ్మణ్య అష్టకము అని ఉంటుంది హే స్వామి కరుణాకరా దీనబంధో అన్నటువంటి మంత్రముతో ప్రారంభమవుతుంది ఇది కరావలంబ స్తోత్రము అని కూడా ఇంకోటి ఉంటుంది ఈ మంత్రాలని రోజుకొకసారన్న వినండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాదు మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్లో ఉన్నారు బస్సులో ఉన్నారు వినొచ్చు మీకు టైం ఉంది అంటే ఆ మంత్రం వినండి ప్రత్యేకంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మిగిస్తుంది చదవదలుచుకుంటే మటుకు ఓం నమో స్కంధాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదవండి ఇక ఏదైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి అవతారాల్లో ముఖ్యంగా మనకి చంద్రఘంటాదేవి అవతారం ఉంటుంది ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ దేవి అవతారాన్ని ఈ రాశిలో ఉన్నవారు ప్రత్యేకంగా పూజ చేయాలి ఎందుకంటే పార్వతీదేవి నుండి అంటే శైలపుత్రి అమ్మవారిగా మారినటువంటి అమ్మవారు అంతకుముందు దాక్షాయిని దేవియే మళ్ళీ తన రూపాన్ని తన తన పదవి తనకు దక్కించుకోవడానికి ఎంతో తపస్సు చేసి భార్య అయిన తర్వాతకి శివుడి తలపైన ఉన్నటువంటి ఆ చంద్రుడిని అమ్మవారు ధరించింది అందుకంటే అందుకనే అమ్మవారిని చంద్రఘంటాదేవి అని పిలుస్తూ ఉంటారు ఘంట ఆకారంలో ఆ చంద్రుడు రివర్స్లో ఉంటారు అమ్మవారి మీదకి వచ్చేసరికి ఘంట ఆకారంలో ఉంటారు అన్నమాట కాబట్టి విశేషంగా ఎవరైనా ఆడవాళ్ళు ఈ యొక్క అమ్మవారికి సంబంధించి చీరలు సమర్పించడం కానీ నైవేద్యాలు చేయడం కానీ కుంకుమార్చలు చేయడం కానీ అర్చన చేయడం కానీ చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే గురువుగారు మరి ఈ రాశివారు ఏ రంగు దుస్తులు ధరించాలి అంటారు ఈ అందరూ కూడా నీలము అలాగే నీలం మీద పువ్వులు ఉన్నటువంటి దుస్తులు ధరించడం మంచిది ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే లైట్ బ్లూ కలర్ దుస్తులు ధరించడం ఉత్తమం ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అలాగే గురువుగారు రుచిక రాశి వారికి మరి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన మంత్రం ఏంటి పూజించాల్సిన విధానం ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు